హలో వ్యూవర్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ ఫుడ్ విషెస్. కూరలన్నింటిలోకి రారాజ్ బ్రింజాల్ వంకాయ అన్నమాట. దాంతో బోల్డెన్ వెరైటీస్ చేసుకోవచ్చు. నేను ఇప్పటికే చాలా వెరైటీస్ చేశాను. ఇది ఇంకొక ఎంఈఎంఈ వెరైటీ అన్నమాట. అందుకోసం తెల్ల వంకాయలు అయితేనే దీనికి బాగా ఉంటాయి. ఎందుకంటే తెల్ల వంకాయలు తొందరగా నవ్వుతాయి, టేస్ట్ బాగా ఉంటుంది. ఇందులో గింజలు అనేవి ఉండవు అన్నమాట, చాలా లేతగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇందులోకి మనము ఇలాగ రెడ్ చిల్లీస్ని నీళ్ళలో నానబెట్టుకున్నాము. ఆ తర్వాత అల్లము, వెల్లుల్లి, కొద్దిగా శనగపిండి, తర్వాత ఇలా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అన్నమాట, ఉల్లిపాయలు, ఇవి ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవి కూడాను ఇందులోకి కావాలి. వీటన్నింటిని కూడాను ఇలాగ మిక్సీలో వేసుకునేసి ముందర మనము గ్రైండ్ చేసేసుకుందాము. ఆ తర్వాత ఈ బ్రింజాలను కూడాను ఇలా కట్ చేసుకుందాం మొక్కల కింద. ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం. ఇవి మిక్సీలో వేసేసుకున్నాను. తర్వాత అలాగేను ఆనియన్స్ని కూడాను ఇలా మిక్సీలో వేసుకొని వీటన్నింటిని కూడాను ఫైన్గా పేస్ట్ చేద్దాం. ఇలాగా ఫైన్గా చూసారా, పేస్ట్ చేసేసుకున్నాను. తర్వాత ఇలాగా ఆనియన్స్ని, సారీ, బ్రింజాల్ కూడాను ఇలాగా పొడవుగా కట్ చేసుకున్నాను. వెడికించేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కుతోంది. మా డాగీ అరవకుండా ఒక్క వీడియో కూడా ఉండదు. ప్రతి వీడియోలో అది ఎలాగ అరుస్తూ ఉండాలి, ఎందుకంటే ఇది వీడియో తీయటం ఆపేయమంటూ ఉంటుంది. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని అంతటినీ కూడాను ఇందులో వేసుకున్నాం. నేను నానబెట్టిన ఎండుమిర్చి నానబెట్టాను కదా, ఆ వాటర్ని కూడా ఇందులో వేసేసుకున్నాను అన్నమాట గ్రైండ్ చేయడానికి. ఇలాగా పచ్చివాసన పోయే వరకు ఇది ఇలాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోనూ ఉప్పు వేసుకున్నాము. రాళ్ళు ఉప్పు అయితే దీనికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను 1/2 స్పూన్ వరకు కూడాను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులోనూ ఇలాగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులోనూ ఫస్ట్ వేసేసుకున్నాం టర్మరిక్ పౌడర్. అలాగేను ఇలాగా జీరా పౌడర్, ధనియా పౌడరు, ఈ రెండు కూడా ఇందులోనే వేసేసుకున్నాం. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేద్దాం. ఇప్పుడు ఇందులో ఇలా గరం మసాలా పౌడర్, నెక్స్ట్ ఇది చూడండి బిర్యానీ ఆకు వేసేసి ఇలా కలుపుదాము. ఇది బాగా ఫ్రై అయిపోయింది. ఇలా కట్ చేసుకుంటే ఈ వంకాయ ముక్కలన్నింటినీ కూడాను దీనిలో వేసేసుకుందాము. ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్క కూరతోటే మనము అన్నం అంతా తినేసేయచ్చు. ఇంకొక ఐటమే అక్కర్లేదు. ఆల్రెడీను మనము ఎండాకాలం వచ్చేసింది, ఇంకొక ఐటమ్ తీసుకుంటానికి కూడా తినటానికి కూడా మనకి తెలుబుద్ధి కాకుండా అయిపోయింది అనమాట ఎండలకి. ఇది చపాతీకి, పరోటాకి కూడాను చాలా బాగుంటుంది. దీని మీద మనము లిడ్ పెట్టేద్దాము. ఇది ఇందులోనూ కుక్ అవుతుంది. ఇప్పుడు మనం రెడీగా పెట్టినటువంటి ఈ శనగపిండిని కూడా ఇందులో వేసేద్దాం. వేసేసి ఒకసారి ఇట్లా కలుపుతాము. బాగా థిక్గా ఉంది. ఇందులో కొద్దిగా కుక్ అవటానికి ఇలా వాటర్ వేసేసి లిడ్ పెట్టేసుకుందాము. ఇది చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. కొన్ని
మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది రెడీ అయిపోయింది. ఇలాగా గ్రేవీగా ఉండాలి అంటే ఇంకా దీన్ని మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు. కాదు, ఇంకా బాగా గట్టిగా ఉండాలి అని నేను కోరుకుంటే ఇంకా కొద్దిసేపు ఉంటే అది గట్టి పడిపోతుంది అన్నమాట. మనం దీని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుందాం. ఈ టేస్ట్, ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఇంకోసారి స్టఫ్డ్ బ్రింజాల్ చూపిస్తాను. దానిలోనూ ఈ ధనియాలు, జీలకర్ర, సోంపు, ఈ బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా ఉన్నాయన్నమాట ఇంగ్రీడియంట్స్, అవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి ఆ పౌడర్ని ఈ బ్రింజాల్లోనూ ఇలాగా కట్ చేసుకొని మధ్యకి అందులోనూ స్టఫ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ వరకు ఇలాగ మూత కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్లోనది ఫ్రై అవుతుంది. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకోసారి ఆ రెసిపీ ఎలాగ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఇంకా నేను ఉండనా, మీరు ఇలాగ ట్రై చేసుకుంటారు కదా. ఇది రోటీకి, రైస్కి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఉండనా మరి నేను మరి ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో, డెలీషియస్ రెసిపీతో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అండ్ కీప్ వాచింగ్. బాయ్.